చాలాసార్లు మన పేరెంట్స్ మనం గొడవ చేసేటప్పుడు నిన్ను చిన్నప్పుడే ఏదో ఒక చెత్తబుట్టలో పడేయాల్సింది, గుడి మెట్ల దగ్గర వదిలేయాల్సింది, రైల్వే స్టేషన్లో పడేయాల్సింది, ఇలా అనేక రకాలుగా ఏదో ఒకటి అంటూ ఉంటారు. అఫ్ కోర్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఇది ఒక జోక్ లాగా అనిపించవచ్చు, కానీ చాలా మంది చిన్నపిల్లల్ని నిజంగానే రోడ్ల మీద వదిలేయటం, చెత్త కుప్పల్లో పడేయటం, లేదంటే గుడి మెట్ల దగ్గర వదిలేసి వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇలా చేయడానికి కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ అక్కడ అన్యాయం అయిపోయింది మాత్రం అక్కడ వదిలేయబడ్డ పిల్లలే. సో పిల్లలకి ఇలా అవ్వకుండా ఉండటం కోసం 2008లో నెబ్రాస్కాలో సేఫ్ హెవెన్ లా అనే ఒక లాని తీసుకుని వచ్చారు. ఈ లా ప్రకారం పేరెంట్స్ తమ పిల్లల్ని పెంచలేక వద్దనుకుంటే వాళ్ళు ఒక సేఫ్ హెవెన్ లో, అంటే ఒక రెఫ్యూజీ హోమ్ లో వదిలేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒక లాని పాస్ చేశారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు, సో ఏ ఏజ్ పిల్లలైనా సరే ఇక్కడ వదిలేసి పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటో తెలుసా, ఈ లా పాస్ అయిన తర్వాత ఒక్కరు కూడా పుట్టిన పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళలేదు. కానీ 10 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ సేఫ్ హెవెన్ లో పడేశారు. దీంతో గవర్నమెంట్ కి ఏం చేయాలి అర్థం కాక ఈ లాని కొంచెం చేంజ్ చేసింది. ఏం లేదు, సింపుల్ గా పిల్లల ఏజ్ లిమిట్ ని తగ్గించేసింది. అండ్ ఆ ఏజ్ లిమిట్ కూడా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనుకుంటారేమో, కాదు కాదు, కేవలం 30 రోజులు మాత్రమే. సో అక్కడ పేరెంట్స్ చేసిన పనికి దెబ్బకి 30 రోజులకి ఏజ్ లిమిట్ ని తగ్గించేశారు. ఒకప్పుడైతే ఈ హిస్టీరియా అనే పదానికి చాలా అంటే చాలా డిఫరెంట్ మీనింగ్స్ ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఓల్డెన్ డేస్ లో డాక్టర్స్ కి ఈ హిస్టీరియా అనేది ఒక ఊత పదం, అంటే ఆ టైంలో ఏ చిన్నది వచ్చినా కానీ ఇది హిస్టీరియా అని చెప్పి డిసైడ్ చేసేవాళ్ళు. 1980కి ముందు హిస్టీరియాని గుర్తించి చికిత్స చేసేవాళ్ళు. అండ్ ఇది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వస్తుందని చెప్పి అప్పట్లో వాళ్ళు నమ్మేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ హిస్టీరియా అనేది యూటరస్ కి సంబంధించిన ప్రాబ్లం అని చెప్పి పాత రోజుల్లో నమ్మేవాళ్ళు. ఒకవేళ హిస్టీరియా లక్షణాలు మగవాళ్ళలో కనిపించాయి అనుకోండి అది హిస్టీరియా కాదని చెప్పి కొట్టిపడేసేవాళ్ళు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ అది హిస్టీరియా అని చెప్పి డిసైడ్ చేసేవాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే అప్పట్లో ఏదైనా కొత్త జబ్బు లేదా డాక్టర్స్కి అర్థం కాని జబ్బు ఆడవాళ్ళకు వస్తే చాలు దీనికి హిస్టీరియానే కారణం అని చెప్పి డాక్టర్స్ అక్కడి నుంచి తప్పించుకునేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఈ హిస్టీరియాకి అప్పటి డాక్టర్స్ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు. మోస్ట్ కామన్గా ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే యూటరస్ బాడీలో మూవ్ అవుతుందని. ఎస్, మీరు వింది కరెక్టే, వినడానికి వింతగా ఉన్నా కానీ అప్పట్లో డాక్టర్స్ చెప్పిన రీజన్ మాత్రం ఇదే. ఒక ఉమెన్ బాడీలో యూటరస్ మూవ్ అవటం వల్ల హిస్టీరియా వచ్చిందని చెప్పి అప్పటి డాక్టర్స్ నమ్మేవాళ్ళు. జస్ట్ నమ్మటమే కాదు, ఆ యూటరస్ పొజిషన్ ని సెట్ చేయడానికి వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళంట. సో యూటరస్ మూవ్ అవటం వల్లే హిస్టీరియా వస్తుందని చెప్పి నమ్మడంతో వాళ్ళ యూటరస్ ని రీసెట్ చేయడం కోసం చాలా రకాల ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. అమోనియా సాల్ట్ ని స్మెల్ చేపించేవాళ్ళు, వజనల్ పర్ఫ్యూమ్స్ ని వాడించేవాళ్ళు, అండ్ ప్లెజెంట్ స్మెల్ వచ్చే సెంట్స్ ని యూజ్ చేయమని చెప్పేవాళ్ళు. కానీ ఆ తర్వాత సైన్స్ బాగా డెవలప్ అవటం అండ్ మెడికల్ ఫీల్డ్ కూడా బాగా డెవలప్ అవడంతో దీన్ని ఒక కన్వెన్షనల్ డిజార్డర్ గా పరిగణించడం స్టార్ట్ చేశారు, అంటే దీన్ని ఒక మానసిక రోగంగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. సైన్స్ డెవలప్ అవడంతో యూటరస్ కి హిస్టీరియాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ప్రూవ్ అయింది. కానీ ఇప్పటికీ ఈ హిస్టీరియాని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అసలు ఈ హిస్టీరియా ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. హిస్టీరియాలో లక్షణాలు ఎలా ఉంటాయంటే ఉన్నపలంగా కళ్ళు తిరిగి కింద పడిపోతారు, అలాగే శ్వాసకు సంబంధించిన ఇబ్బందికి గురవుతూ ఉంటారు, మెల్లిమెల్లిగా వాళ్ళ చూపు మసకబారిపోతుంది, అండ్ కొన్నిసార్లు వాళ్ళు గొంతు మార్చి మరీ మాట్లాడుతూ ఉంటారు, ఇంకా మూడ్ స్వింగ్స్ రావటం, వింతగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు, అండ్ ఫైనల్ స్టేజ్ లో ఇలా మెలికలు తిరిగిపోతూ ఉంటారు. హిస్టీరియా రావడానికి ముఖ్య కారణాలు మానసిక బలహీనత, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, అండ్ దీంతో పాటుగా యాంగ్జైటీ కూడా మెయిన్ కారణం అని చెప్పి డాక్టర్స్ నిర్ధారించారు. అండ్ ఈ హిస్టీరియా ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకుని దీన్ని రాకుండా మనం చూసుకోవచ్చు. అండ్ మెయిన్ గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిస్టీరియా అనేది ఒక న్యూరలాజికల్ డిజార్డర్. సో హిస్టీరియా వచ్చిన వాళ్ళని దెయ్యం పట్టిందని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు కొట్టడం లాంటివి చేయటం అస్సలు కరెక్ట్ కాదు. సో ఇన్ కేసు ఎవరికైనా హిస్టీరియా వచ్చినట్లు మీకు అనిపిస్తే మాత్రం వెంటనే వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి. సైకియాట్రిస్ట్ మెడికేషన్ వల్ల అండ్ సైకోథెరపీ లాంటివి చేయటం వల్ల హిస్టీరియాని ఈజీగా ట్రీట్ చేసి దాన్ని ప్రివెంట్ కూడా చేయొచ్చు. సో మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే జరుగుండొచ్చు. ఇన్ కేసు జరిగితే వాళ్ళకి దెయ్యం పట్టిందని లేదా ఏదో సూపర్ న్యాచురల్ పవర్స్ అని మాత్రం అనుకోకండి, ఇది ఒక న్యూరలాజికల్ డిజార్డర్. సో వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే వెంటనే సెట్ అయిపోయింది, లేదు కాదు అని లేట్ చేస్తే మాత్రం వాళ్ళు ఫ్యూచర్ లో బాగా ఇబ్బంది పడతారు. టామ్ అండ్ జెర్రీ. టామ్ అండ్ జెర్రీ గురించి చాలా స్టోరీస్ మీరు వినే ఉంటారు, కానీ అసలు ఈ ప్రోగ్రామ్ కి టామ్ అండ్ జెర్రీ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా, తెలియకపోతే ఇప్పుడు చెప్తాను చూడండి. బట్ చెప్పే ముందు కార్టూన్ నెట్వర్క్ లో మీ ఫేవరెట్ కార్టూన్ నెట్వర్క్ కింద కామెంట్ చేయండి. నాకైతే బెంటన్ అంటే చాలా ఇష్టం, సో మీకే కార్టూన్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. 1940స్ లో
జోసఫ్ అనే యానిమేటర్ MGM ప్రొడక్షన్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు విలియం హ్యానా అని చెప్పి ఇంకో యానిమేటర్ ని కలిశాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక క్యాట్ వర్సెస్ మౌస్ కార్టూన్ ఐడియాని క్రియేట్ చేసి తీసుకుని వచ్చారు. ఈ కార్టూన్ లో క్యాట్ నేమ్ వచ్చేసి జాస్పర్ అండ్ మౌస్ నేమ్ వచ్చేసి జింగ్స్. సో ఈ కార్టూన్ ఐడియాని పుష్ గెట్స్ ద బూట్ అనే ఒక యానిమేటెడ్ షార్ట్ ఫిలిం గా తీసి రిలీజ్ చేశారు. స్టూడియో మేనేజ్మెంట్ కి అయితే ఈ ఫిలిం అంతగా నచ్చలేదు, కానీ ఆడియన్స్ మాత్రం ఈ షార్ట్ ఫిలిం ని బాగా ఎంజాయ్ చేశారు. దీంతో మేనేజ్మెంట్ వాళ్ళు ఈ కార్టూన్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ ఎందుకో వాళ్ళకి క్యాట్ కి ఇంకా మౌస్ కి పెట్టిన పేర్లు అంతగా నచ్చలేదు. సో ఏ పేర్లు పెట్టాలనే దానికోసం వాళ్ళు ఓటింగ్ ని నిర్వహించారు. సో టీమ్ లో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుని సజెస్ట్ చేస్తూ వచ్చారు. ఫైనల్ గా యానిమేటర్ జాన్కార్ సజెస్ట్ చేసిన టామ్ అండ్ జెర్రీ అనే పేర్లకి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. సో దీంతో షోకి టామ్ అండ్ జెర్రీ అనే పేరు పెట్టారు. సో ఇలా టామ్ అండ్ జెర్రీ షోకి ఈ పేరు అనేది వచ్చింది. సో ఈ విషయం మీరు ఫస్ట్ టైం కనుక తెలుసుకుంటే మాత్రం ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ప్రపంచంలో జరిగే గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చాలా వరకు అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంటాయి అండ్ యాక్సిడెంటల్ గా జరుగుతుంటాయి. సో అలా జరిగిన ఒక గొప్ప ఇన్వెన్షన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1941 లో జార్జ్ తన కుక్కతో కలిసి హైకింగ్ కి వెళ్ళాడు. అంటే కొండలు ఎక్కుతుంటారు చూడండి, వాటిని హైకింగ్ అని చెప్పంటారు. సో అలా హైకింగ్ చేస్తున్నప్పుడు బార్ డాగ్ సీడ్స్ తన బట్టలకి తన కుక్క బొచ్చుకు అంటుకోవడం చూశాడు. ఇంటికి వెళ్ళాక ఈ సీడ్స్ ని మైక్రోస్కోప్ తో కూడా తను అబ్జర్వ్ చేశాడు. అలా అబ్జర్వ్ చేసినప్పుడు చిన్న చిన్న హూక్స్ తో ఆ సీడ్స్ తన బట్టలకి అండ్ కుక్క బొచ్చుకి అంటుకున్నట్లు తనకు కనిపించింది. కట్ చేస్తే ఒక దశాబ్దం పాటు రీసెర్చ్ చేసి ఆ సీడ్స్ ఇంకా హుక్ కాన్సెప్ట్ తో వెల్కోర్ అనే ప్రొడక్ట్ ని జార్జ్ కనిపెట్టాడు. మొదట్లో ఈ వెల్కోర్ ని ఎవరు పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు, కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రతి ఒక్కరూ ఈ వెల్కోర్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంతగా వెల్కోర్ అంటే ఏంటనుకుంటున్నారా? మీ శాండిల్స్ లో బ్యాగ్స్ లో రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు చూడండి, మీరు ఓపెన్ చేసేటప్పుడు చిప్ చిప్ అని సౌండ్ వస్తుంది చూడండి, దాన్నే వెల్కోర్ అని చెప్పంటారు. అండ్ ఈ వెల్కోర్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. కేవలం ఎత్తు మీద కాదు, ఆస్ట్రోనాట్స్ కూడా ఈ వెల్కోర్ ని యూజ్ చేస్తారు. సో కొన్ని గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ కనిపెట్టడం కాస్త లేట్ అవ్వచ్చు, వన్స్ సక్సెస్ అయితే మాత్రం అది హిస్టరీని క్రియేట్ చేస్తుందని చెప్పడానికి వెల్కోరే ది బెస్ట్ ఎగ్జాంపుల్. 2018లో లైన్ ఎయిర్ ఫ్లైట్ 610 జకార్తా ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. కానీ టేకాఫ్ అయిన కొద్ది సమయాలకే ప్లేన్ ముందు భాగం ముందుకు వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. పైలట్స్ ఎంత కంట్రోల్ చేసినా కానీ ప్లేన్ మాత్రం కంట్రోల్ అవ్వలేదు. అండ్ టేకాఫ్ అయిపోయిన 13 నిమిషాలకే ప్లేన్ క్రాష్ అయిపోయి 189 మంది చనిపోయారు. అండ్ ఈ ప్లేన్ క్రాష్ కారణం ఏంటో తెలుసా? ఆ ఫ్లైట్ యొక్క మోడల్. ఎస్, క్రాష్ అయిన ఆ ఫ్లైట్ మోడల్ పేరు బోయింగ్ 737 MAX. ఈ మోడల్లో స్టార్టింగ్ నుంచి ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటంటే ప్లేన్ టేకాఫ్ అయ్యేటప్పుడు ప్లేన్ ముందు భాగం పైకి వెళ్ళిపోయింది. సో ఈ లోపాన్ని రీఇంజనీరింగ్ చేయకుండా ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి దాని ముందు భాగంలో ఇన్స్టాల్ చేశారు. సో ఈ పైకి వెళ్లే ముందు భాగాన్ని ఈ సాఫ్ట్వేర్ కిందకు వచ్చేలాగా చేసేది. కానీ ఫ్లైట్ 610 విషయంలో మాత్రం ఈ సాఫ్ట్వేర్ మాల్ ఫంక్షన్ అయింది. సో ఆ మాల్ ఫంక్షన్ కాస్త 189 మంది ప్రాణాలు బలి తీసుకుంది. అందుకే ఇలాంటి పెద్ద పెద్ద వాటిల్లో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. థాయిలాండ్ గవర్నమెంట్ వాళ్ళ ప్రజలకి చెత్తను మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎస్, మీరు ఎందుకు కరెక్టే, స్వయంగా గవర్నమెంట్ వాళ్ళే వెరైటీ వెరైటీ చెత్తను ప్యాక్ చేసి ఆ ప్యాకేజెస్ మొత్తాన్ని వాళ్ళ ప్రజలకు మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి కారణం ఏంటంటే థాయిలాండ్ లోని నేషనల్ పార్క్ ని విజిట్ చేసిన వాళ్ళందరూ అక్కడే చెత్తను పడేసి వెళ్ళిపోతున్నారంట. సో అలా పడేసిన వాళ్ళందరినీ మానిటర్ చేసి వాళ్ళు పడేసిన చెత్త మొత్తాన్ని కలెక్ట్ చేసి దాన్ని చక్కగా ప్యాక్ చేసి వాళ్ళింటికే గవర్నమెంట్ దాన్ని పార్సిల్ పంపుతుంది. ఇదే రూల్ కనుక ఇండియాలో వచ్చిందనుకోండి, ఏముంది, ఆ పంపించిన చెత్తని పక్కింట్లో పడేస్తాడు, అంతే, అంతకు మించి ఏం జరగదు. లాస్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు, ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి ద్వారా కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. గ్రేట్ డిప్రెషన్ టైంలో అమెరికాలో చాలా వరకు బిజినెస్లన్నీ పడిపోయాయి. ఇలాంటి టైంలో ఫ్లోరిడాలోని ఒక బ్యాంకర్ ఆ టౌన్ లో ఉండే వాళ్ళందరితో కోకోకోలా షేర్స్ ని కొనిపించాడు. అండ్ అది కూడా ఒక్కొక్క షేర్ ని $19 కి కొనిపించాడు. గ్రేట్ డిప్రెషన్ టైంలో ఇది చాలా అంటే చాలా పెద్ద అమౌంట్. కట్ చేస్తే గ్రేట్ డిప్రెషన్ అయిపోయిన తర్వాత కోకోకోలా షేర్స్ అనేవి రాకెట్ లాగా పైకి వెళ్ళిపోయాయి. అండ్ ఆ టౌన్ ఏదైతే ఉందో అది 67 మిలియనర్స్ తో USAలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ టౌన్స్ గా మారిపోయింది. సో ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే ఇదేనేమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావడం అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.